నమస్తే ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నేను రేవతి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం బీసీలకు ఏం చేశారని బీసీల సభ పెట్టారు సభ పెట్టడానికి మీకు సిగ్గులేదు హాజరైన నాయకులకు ఎగ్గులేదని విజయవాడలో వైసీపీ నాయకులు జరిపిన బీసీ ఆత్మీయ సభపై రాష్ట్ర బీసీ నాయకులు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం వెంగింగా మాట్లాడుతూ విమర్శనాస్త్రాలు కురిపించారు రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలను ఉద్ధరిస్తామని బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ 3.5 సంవత్సర కాలంలో బీసీలకు చేసింది ఏంటని రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం సూటిగా ప్రశ్నించారు సొంత సామాజిక వర్గం రెడ్లో అంతా కీలకమైన పదవులు అనుభవిస్తూ బీసీలను ఉద్ధరించామని చెబుతూ బీసీ సభ పెట్టడాన్ని సుబ్రహ్మణ్యం తీవ్రంగా ఖండించారు టీడీపీ నాయకులు విజయవాడలో పెట్టినటువంటి సభ బీసీల ఆత్మీయ సభ కాదు బీసీలకు వంచించిన సభ అడుగడుగునా వంచిస్తున్నా అని పెట్టినటువంటి సభగా ఉంది నేను స్ట్రైట్ గా నాయకులను అడుగుతున్నాను 30 మంది బీసీలను ఈ 3.5 సంవత్సరాలలో చంపినందుకు మీరు పెట్టారా అని నేను అడుగుతున్నాను 650 మంది బీసీ నాయకులను వేధింపులకు గురిచేసినందుకు ఈ సభ పెట్టారా అని నేను అడుగుతున్నాను స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఉండేది 34%, దాని 10% తగ్గించి సుమారు 16,850 మందికి రాజ్యాంగ పదవులు దూరం చేస్తున్నందుకు అని అడుగుతున్నాను బీసీలకు చెందిన 30,000 కోట్లు సప్లాన్ దారి మళ్లించినందుకు పెట్టారా అని అడుగుతున్నాను విదేశీ విద్య పెళ్లి కానుక దూరం చేసినందుకు అని అడుగుతున్నాను ఆదరణ పథకం పరికరాలు బీసీలకు ఉపయోగించకుండా తుప్పు పట్టించినందుకు అని అడుగుతున్నాను వారు 10% మార్జిన్ మరి కడితే అది కనీసం తిరుగు ఇవ్వలేనందుకు అని అడుగుతున్నాను 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 3.5 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా ఇవ్వనందుకు మీరు ఈ సభ పెట్టారని అడుగుతున్నాను 56 కార్పొరేషన్ చైర్మన్లకు ఒక కుర్చీ కూడా వేయనందుకు నేను అడుగుతున్నాను లక్షల వేతనాలు అధికారాలు ఇచ్చినటువంటి సలహాదారుల నియామకంలో కనీసం బీసీలు లేనందుకు మీరు సభ పెట్టారా అని నేను అడుగుతున్నాను జింకా వెంకట నరసయ్య అత్యంత కిరాతకంగా చంపి అతని బరిటీస్కర్లన్నీ కూడా స్వాధీనం చేసుకున్నందుకు అని నేను అడుగుతున్నాను మిదున్ రెడ్డి అయోధ్య రెడ్డి వేములేటి ప్రభాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళ నలుగురిని రాష్ట్రాన్ని 4 ఇన్ఛార్జిలుగా నియమించి బీసీల మీద పెత్తనం చేయమన్నందుకు ఈ సభ పెట్టారా అని నేను అడుగుతున్నాను 56 కార్పొరేషన్లో నేను ముందుగానే చెప్పాను ఒక కుర్చీ కూడా లేనందుకు ఈ సభని మత్స్యకారులకు జీవో నెంబర్ 217 తెచ్చి వారిని బిచ్చగాళ్ళు చేసినందుకు ఈ సభ పెట్టారా అని నేను అడుగుతున్నాను ఇలా చూసుకుంటే రాష్ట్రంలోని ఏ ఒక్క బీసీ వర్గానికైనా జగన్ న్యాయం చేశారా అని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను బీసీలకు అన్యాయం చేస్తూ బీసీలను ఉద్ధరించినట్లు ఇవన్నీ జగన్ రెడ్డి గారు చేశారని సిగ్గు లేకుండా చెప్పడానికి ఈ సభ పెడితే బీసీ నాయకులు ఎగ్గు లేకుండా వెళ్ళినందుకు చాలా విచారకరం వ్యక్తం చేస్తున్నాను ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను తిరుమల తిరుపతి పవిత్రమైనటువంటి దేవస్థానం తెలుగుదేశం హయాంలో టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఉండేవాడు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి టీటీడీ ఈవోగా ఆనాడు అనిల్ సింగాల్ ఉండేవాడు ఇప్పుడు కేఎస్ జవహర్ రెడ్డి టీటీడీ జేఈఓగా శ్రీనివాసరాజు ఉండేవాడు ఇప్పుడు ధర్మారెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా సుగుణమ్మ ఒక బలిజ కులానికి చెందినటువంటి సుగుణమ్మ ఉండేవారు తెలుగుదేశం హయాంలో ఈనాడు కరుణాకర్ రెడ్డి తుడా చైర్మన్ గా నరసింహ యాదవ్ ఉండేవాళ్ళు తెలుగుదేశం హయాంలో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరు కాకుండా రమేష్ రెడ్డి ప్రొఫెసర్ రాజారెడ్డి నాగార్జున రెడ్డి ప్రొఫెసర్ సుందరవెల్లి ఇరు ముఖ్యమంత్రి బంధువురా వెంగాయమ్మ రెడ్డి డాక్టర్ మధుమోహన్ రెడ్డి
ఇలా రెడ్లంతా కీలకమైనటువంటి పదవుల్లో అనుభవిస్తూ ఇప్పుడు బీసీల్ని ఉద్ధరించడానికి ఈ బీసీ సభ విజయవాడలో పెట్టడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం। బీసీలకు మీరు ఏం చేశారో చెప్పండి। మేము తెలుగుదేశం హయాంలో ఏం చేశామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నా। మీకు దమ్ముంటే మీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడ వేదిక ఏర్పాటు చేస్తే ఈ 3.5 సంవత్సరాల్లోని మీరు చేస్తుంది ఏమిటి, తెలుగుదేశం హయాంలో బీసీలకు చేస్తుంది ఏమిటో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ చేస్తున్నాను।